డిఎడ్ ఎగ్జామ్స్ ఇంకెప్పుడు? రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ యాన్యువల్ ఎగ్జామ్స్పై స్పష్టత కరువైంది. కరోనా లాక్డౌన్తో వాయిదా పడిన ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక స్టూడెంట్స్ అయోమయానికి గురవుతున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు కాలేజీలకు ఏ విధమైన సమాచారం ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఉన్న 180 డిఈడి కాలేజీల్లో సుమారు 11,000 మంది చదువుతున్నారు. ఏప్రిల్ 20 నుండి యాన్యువల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని అధికారులు కాలేజీలకు గతంలో సమాచారం ఇచ్చారు. అయితే మార్చి లాస్ట్ వీక్ నుండే రాష్ట్రంలో లాక్డౌన్ మొదలు కావడంతో ఎగ్జామ్స్ వాయిదా వేశారు. కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతున్నా కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఆధారంగా కొన్ని కోర్సులకు పరీక్షలు నిర్వహించుకునేందుకు అనుమతిచ్చారు. ఇంజనీరింగ్, ఫార్మసీ పరీక్షలు ఇటీవలే పూర్తి కాగా వివిధ వర్సిటీల పరిధిలో డిగ్రీ, పీజీ, బీఈడి ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. కానీ డిఎడ్ ఎగ్జామ్స్కు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. దీంతో 7,000 మంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ పూర్తయిన 4,000 మంది పరీక్షల షెడ్యూళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పలు కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లకు ఆన్లైన్లో సెకండ్ ఇయర్ క్లాసులు చెబుతున్నారు. సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ మాత్రం ఎగ్జామ్స్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాలేజీలకు పోయి దాదాపు 5 నెలలు గడిచిపోయిందని, దీంతో చదివినదంతా మర్చిపోతున్నామని సెకండ్ ఇయర్ చదివిన స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్ 1st వీక్లో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగానికి చెందిన ఉన్నతాధికారు ఒకరు చెప్పారు. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఏప్రిల్లో జరగాల్సిన పరీక్షలు కరోనాతో వాయిదా పడ్డాయి. 5 నెలలు పూర్తయినా ఇప్పటికీ ఎవరూ పరీక్షల మాటే ఎత్తడం లేదు. ఇంటి దగ్గరే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాం, పరీక్షల కోసం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలో అర్థం కావడం లేదు. వెంటనే షెడ్యూళ్ళు ప్రకటించి ఎగ్జామ్స్ నిర్వహించాలి. నెక్స్ట్ న్యూస్, 2 విడతల్లో ఎడ్సెట్. రాష్ట్రంలో 2 ఏళ్ల బీఈడి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎడ్సెట్ పరీక్షలో భాగంగా శనివారంతో ముగియనున్నాయి. 3 అక్టోబర్న 2 విడతల్లో పరీక్ష జరగనుంది. 45 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయాలజికల్ సైన్స్, ఇంగ్లీష్, ఓరియంటల్ లాంగ్వేజెస్, మెథడాలజీకు పరీక్ష నిర్వహించనున్నారు. గురువారం జరిగిన సోషల్ స్టడీస్ మెథడాలజీ పరీక్షకు 69.9% హాజరు నమోదైంది. పరీక్ష హాజరయ్యే అభ్యర్థులు సొంత మాస్క్ ధరించి గ్లౌజులు, శానిటైజర్, వాటర్ బాటిల్ తెచ్చుకోవాలని ఎడ్సెట్ కన్వీనర్ టీ మృణాల్ని తెలిపారు. ఎడ్సెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష సమయానికి కనీసం 90 నిమిషాలు ముందుగా చేరుకోవాలని తెలిపారు. మొదటి సెషన్కు జరిగే పరీక్షకు ఉదయం 8 గంటలలోపు, 2వ సెషన్ మధ్యాహ్నం 1.5 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. నెక్స్ట్, ఏకలవ్య మోడల్ స్కూల్లో అడ్మిషన్స్. తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ 2020-21 అకాడమిక్ ఇయర్కు 6వ తరగతి 7వ తరగతిలో అడ్మిషన్స్కు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సీట్లు రాష్ట్రంలోని 4 జిల్లాల్లో 960 సీట్లు అందుబాటులో ఉన్నాయి. స్థానిక జిల్లా జనాభా ఆధారంగా ఎస్టీలకు 74%, మిగిలిన వర్గాలకు నిబంధనల మేరకు రిజర్వేషన్లు కేటాయించి సీట్లు భర్తీ చేస్తారు. అర్హత ఏముండాలంటే ఏప్రిల్ 2020 5వ తరగతి 6వ తరగతి పూర్తి చేసిన స్టూడెంట్స్ అర్హులు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అర్బన్ ప్రాంతాల్లో 2 లక్షలకు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలకు మించకూడదు. ఎంపిక స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. ఎగ్జామ్స్ ప్యాటర్ను ఎగ్జాము 100 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్తో ఉంటుంది.
తెలుగు ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ ఈవీఎస్ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. దరఖాస్తులు వచ్చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు 50 రూపాయలు. చివరి తేదీ 9 అక్టోబర్ 2020. ఎగ్జామ్ తేదీ వచ్చేసి 25 అక్టోబర్ 2020. వెబ్సైటు tgtwgurukulam.telangaNA.gov.in. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.